విజ్ఞానం వినయం సకల శుభాలకు అధిపతి గణనాథుడు, ప్రథమ పూజలందుకునే ప్రేమనాథుడు, మన సంస్కృతికి ప్రతీక వినాయక చవితి అని ప్రముఖ న్యూరాలజిస్ట్ భవనం హనుమ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు బింద్రా న్యూరో హాస్పిటల్లో డాక్టర్ భవనం హనుమ శ్రీనివాస్ రెడ్డి బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆది పూజ్యుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించి ప్రజలందరికీ ధనధాన్య సమృద్ధితో పాటు అష్టైశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని వినాయకుని వేడుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ భవనం హనుమ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విఘ్నాలను తొలగించి అభిష్టాలను నెరవేర్చే పూజ్యుడు విఘ్నేశ్వరుడని అన్నారు. ఆయన చల్లని చూపు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ప్రార్థించినట్లు చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనసారో కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని విజయాలు సిద్ధించాలని ఆకాంక్ష. పడిపోయాడు కాళ్ళు చేతులు ముందు వీక్ అయిపోయి పూర్తిగా చలనం లేకుండా పడిపోయాడు. జనరల్గా ఏంటంటే ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే అతనికి మెడలో కూడా వెండి చైన్, వెండి చైన్ కూడా కరిగిపోయింది పూర్తిగా, అసలు బయట లేకుండా పూర్తిగా కరిగిపోయింది వెండి చైన్ మార్చింది కూడా మెడలో ఉండిపోయింది. వీళ్ళు ఏంటంటే ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ఇక రావు అని అనుకుంటాను. ఇది ఒక టైప్ ఆఫ్ పెరాలసిస్, దీన్ని కరానో పెరాలసిస్ అంటారు. ఇది చాలా అత్యంత అర్థమైంది. కరానా అనేది ఒక గ్రీక్ పదం. కరోనా అంటే ఏంటంటే థండర్ అండ్ లైట్నింగ్, అంటే ఉరుము మరియు మెరుపు. ఈ మెరుపు నుంచి వచ్చే కాంటాక్ట్ అనేది బాడీలో వెళ్ళిపోయి వెన్నుపాములు వెళ్ళిపోయి వెన్నుపాములో ఒక్కసారి ఎనర్జీ సర్జరీ రిలీజ్ అయిపోయి ఒక్కసారిగా కాలు చేతులు వీక్నెస్ వచ్చేస్తారు. వీళ్ళు ఏంటంటే వీక్నెస్ రికవర్ అవ్వగానే చిన్న చిన్న హాస్పిటల్లో అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇది రికవర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్న అవకాశం. వీళ్ళు ఏంటంటే సపోర్టివ్ థెరపీ, అంటే మనం జస్ట్ సపోర్టివ్ థెరపీ ఇచ్చేసి మళ్ళీ రీఎష్యూరెన్స్ ఇస్తే జనరల్గా వీళ్ళు రికవర్ అవుతారు. ఇదేంటంటే అండర్ రిపోర్ట్ అండి. ఇట్లా పిడిగి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు పడిపోతే ఇంకా రావు అనుకునేది జనాల్లో అండర్ రిపోర్ట్. ఇది రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ టైం ఇండియాలో మన ఎయిమ్స్లో మేము ఉన్నప్పుడే ఫస్ట్ కేసు రిపోర్ట్ అయింది. ఇది రెండో కేసు.